తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుటకై నిల్చుండక ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. సమాజ మందిరాలు అంటే సమాజముగా కూడుకునే ప్రదేశం లేదా ఒకచోట చేరటం వంటి అర్థం వస్తుంది. మరి ఈ సమాజ మందిరాలే ప్రస్తుతం ఉన్నటువంటి సంఘాల రెండు ఒకటేనా లేక వేరువేరా? సమాజ మందిరంలో కూడుకోవటం దేవుడు చెప్పినదా లేక మనిషి ఏర్పరచుకున్నాడా? సమాజ మందిరం ఏర్పరచమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు సమాజ మందిరమునకు వెళ్లేవారు? దేవుని ఆలయము, దేవుని సమాజ మందిరము రెండు వేరువేరా, ఒకటేనా? అసలు ఈ సమాజ మందిరాలు ఎలా ఏర్పడ్డాయి? ప్రార్థనా మందిరాలు ఎలా ఏర్పడ్డాయి? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకొనబోతున్నాం. మనం పరిశుద్ధ గ్రంథమును బాగా పరిశీలిస్తే అబ్రహాము ఏ సమాజ మందిరంలో కనిపించరు, ఇస్సాకు, యాకోబు, యోసేపు ఏ సమాజ మందిరంలో కనిపించరు, మోషేకు కూడా దేవుడు ధర్మశాస్త్రంలో సమాజ మందిరంలో ఏర్పరచమని చెప్పలేదు. ఇలా ఎవ్వరూ మనకు సమాజ మందిరంలో ఉండటం మనం గమనించము. మరి ఇవి ఎలా ఏర్పడ్డాయి అని తెలుసుకోవాలి అంటే ముందుగా బబులోను రాజ్యం గురించి, యూదులు బబులోను చెరకు వెళ్లటం గురించి తెలుసుకోవాలి. మెసపతోమియా ప్రాంతాన్ని, దాని ముఖ్యమైన పట్టణమైన బబులోను తరచుగా బైబిల్లో బబులోనుగా వర్ణించారు. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరముల నాటికే బబులోనులో ప్రజలు నివసించేవారు. క్రీస్తు పూర్వం 2000 తరువాత కొద్ది కాలానికి బబులోను అమోరియులు పరిపాలించడం ప్రారంభమైంది. తరువాత క్రీస్తు పూర్వం 605 బబులోనుకు చెందిన నెబుకద్నెజరు రాజు అయ్యాడు. తరువాత క్రీస్తు పూర్వం 598 తొలిసారి యూదారాజ్యంపై దాడి చేసి రాజైన యెహోయాకీనును, యూదారాజ్యంలో ముఖ్యమైన వారిని, అనేకులను బానిసలుగా బబులోనుకు తీసుకుని వెళ్లాడు. యూదారాజైన సిద్కియా బబులోనుకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినప్పుడు క్రీస్తు పూర్వం 587 మరోసారి యూదారాజ్యంపై దాడి చేసి యెరూషలేము దేవాలయమును ధ్వంసం చేసి ప్రాకారాలను పడగొట్టి దేవాలయపు బంగారమును, అక్కడి సొమ్మును స్వాధీనం చేసుకున్నాడు. అలానే తనతో పాటు అనేక మంది యూదా ప్రజలను మరలా బానిసులుగా చెరకు తీసుకుని వెళ్లాడు. బబులోనులో ఈ యూదులపై ఒక అధికారిని కూడా నియమిస్తారు. తరువాత మరలా క్రీస్తు పూర్వం 582 కొంతమందిని బానిసలుగా చెరకు తీసుకుని వెళ్లాడు. ఇలా క్రీస్తు పూర్వం 597 చెరకు తీసుకుని వెళ్లిన వారి సంఖ్య 10,000 మంది. అసలు ఈ చెర ఎందుకు? ఈ చెరకు వెళ్లక ముందు ఈ యూదా ప్రజలు దేవునికి విరోధముగా క్రియలు చేస్తూ ఉండేవారు. యూదా రాజులు కూడా నిరపరాధులను చంపేవారు. యెహోవాను దేవునిగా చూడకుండా అన్యమత దేవుళ్లను, దేవతలను ఆరాధించేవారు, విగ్రహారాధన చేసేవారు, దేవుడిచ్చిన ఆజ్ఞలను విడిచిపెట్టారు. అందును బట్టి దేవుడు వీరిని క్షమించలేదు. కాబట్టి వీరు బబులోనుకు చెరకు తీసుకొని పోబడ్డారు. దేవుని ప్రవక్తలైన యెషయా గారు, యిర్మీయా గారు కూడా ఈ చెర గురించి ప్రవచించారు కూడా. వాస్తవానికి క్రీస్తు పూర్వం 538 పారసీక రాజైన కోరెషు బబులోను స్వాధీనం చేసుకున్న తరువాత యూదులు తిరిగి తమ స్వదేశమునకు వెళ్లవచ్చు అని ఆజ్ఞ ఇచ్చారు. దానితో కొంతమంది నాయకులైన ఎజ్రా, నెహెమ్యా నాయకత్వంలో తిరిగి యూదా దేశమునకు వచ్చారు. మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఈ బబులోను చెరకు వీరు వెళ్లటానికి కారణమేమిటి? దేవునికి విరోధంగా ప్రవర్తించారు, ఆయన ఆజ్ఞను పాటించలేదు. దేవుడు వాటిని నేర్పించటానికి, పాడైపోయిన తన ప్రజలను మార్చటానికి ఆ చెరకు వారిని తీసుకుని వెళ్ళాడు. చెరకు తీసుకుని వెళితే దేవుని వైపు తిరుగుతారా అని అడిగితే ఇంకా కొద్దిసేపటిలో మీకు దేవుని ప్రణాళిక పూర్తిగా అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే నెబుకద్నెజరు యూదారాజ్యంపై దాడి చేసి వారిని బబులోనుకు తీసుకుని వెళ్ళాడో అప్పుడే వారికి అర్థమైంది వారు బానిసలుగా చెరకు అప్పగింపబడ్డారు అని. తర్వాత వారు బబులోనులో ఘోరమైన శ్రమలు అనుభవించలేదు కానీ అన్యమత ఆచారాలు పాటించమని ఒత్తిడికి లోనయ్యారు. ఆ సమయంలోనే, ఆ బబులోను చెరలోనే వారు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాలి అని నిర్ణయించారు. దేవుడు వారిని ఏర్పరిచిన విశ్రాంతి దినమును ఆచరించాలి అని నిర్ణయించుకొని ఇరుగు పొరుగు ఉన్న ఇళ్లలోని యూదులు చిన్న గుంపులుగా కలిసి ఒకచోట కూడుకునేవారు. అక్కడనే దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించారు. అలా కొంతకాలానికి అందరూ సమాజముగా ఒకచోట కూడుకునేవారు. ఆ కూడుకునే చోటే సమాజ మందిరము. దాన్ని వారు సమాజ మందిరముగా, సినగోగ్గా పిలుచుకున్నారు. మొదటగా వారు ఇంటిలోనే కూడుకునేవారు. తరువాత దానికంటూ ఒక ప్రత్యేకమైన స్థలంను కేటాయించేవారు. ఏ
ఆజ్ఞలైతే వారు పాటించలేదో, ఏ దేవుడిని వారు తృణీకరించారో అదే దేవుడిని ఆ ఆజ్ఞలను పాటించడం సమాజ మందిరముల ద్వారా ప్రారంభమైంది. ఇలా దేవుని వైపు యూదా ప్రజలు తిరగటం ప్రారంభించారు. సమాజ మందిరాలను ఏర్పరిచి నన్ను ఆరాధించండి అని దేవుడు ఎక్కడా చెప్పలేదు. కానీ దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆశ వారిని సమాజ మందిరాలు ఏర్పరచటానికి కారణమయ్యాయి. ఇక వారి చెరకాలం పూర్తి అవ్వగానే క్రీస్తు పూర్వం 538లో పార్సీక రాజైన కోరేషు బబులోను ఆక్రమించి యూదా ప్రజలను తిరిగి వారి ప్రాంతాలకి పంపిస్తాడు. అప్పుడు కొంతమంది యూదులు వారి వ్యాపారాల నిమిత్తం, మరికొన్ని విషయాల నిమిత్తం తిరిగి యూదా దేశానికి రాలేకపోయారు. అందులో ఉన్నవారే ఎస్తేరు కుటుంబం. వీరు మాత్రం అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి ఏర్పరచుకున్న సమాజ మందిరంను విడవలేదు. అదే మనం ఎస్తేరు గ్రంథంలో కూడా చూస్తాం. మరి పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంకు వెళ్లటం, అక్కడ బోధించటం చూస్తాము కదా. అవును, అది తెలియాలి అంటే చెర నుండి వచ్చిన యూదుల గురించి మనకు తెలియాలి. చెర నుండి యూదా దేశమునకు వచ్చిన యూదులు ఆరాధించటానికి యెరూషలేము దేవాలయం నాశనం చేయబడింది. కనుక వారు విశ్రాంతి దినమును ఆచరించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి సమాజ మందిరమును ఏర్పరచుకొని ఆరాధించేవారు. ఇక అప్పటి నుండి ప్రభు కాలము వరకు అవి అలానే కొనసాగాయి. కాబట్టి యేసు కూడా తన వాడుక చొప్పున సమాజ మందిరమునకు వెళుతూ వాక్యం బోధించుచూ వచ్చేవారు. సమాజ మందిరము ఎందుకు వాడుకగా అయింది అంటే, వీరు చెరలో ఉన్నప్పుడు విశ్రాంతి దినమున మరియు పండుగ దినములలో మరియు ప్రార్థనా సమయాలలో కలుసుకునేవారు. ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ వచ్చింది. గనుక యేసుక్రీస్తు ప్రభు కూడా వెళ్లేవారు. మరి ఇంకా సొలొమోను కట్టించిన దేవాలయం ఎందుకు, అన్ని సమాజ మందిరములు చేస్తుంటే అని అనవచ్చు. ఇక్కడ సమాజ మందిరము దేవాలయము రెండు వేరువేరే. దేవునికి మనకు మధ్య ఉండే పాపక్షమాపణ నిమిత్తము, ఇతర వాటి నిమిత్తము బలులు అర్పించాలి అంటే అది కేవలం దేవాలయంలోనే అర్పించాలి. సమాజ మందిరములలో బలులు అర్పించబడవు. యేసుక్రీస్తు ప్రభు కూడా అవి రెండు వేరువేరుగా చూడటం మనం గమనించవచ్చు. యేసు జీవించిన కాలానికి యూదులు ఉండే ప్రతి పట్టణంలో కనీసం ఒక్క సమాజ మందిరమైనా ఉండేది. రోమా పట్టణాల్లో కూడా ఇవి ఉన్నాయి. అంతేగాక యూదులు చెదిరిపోయిన ప్రతి స్థలంలో వారు యూదా సమాజాల మధ్య ఈ సమాజ మందిరములను ఏర్పరచుకున్నారు. అందుకు నిదర్శనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా చేబ్రోలు దగ్గర ఉన్న కొత్తరెడ్డిపాలెంలో ఉన్న సమాజ మందిరమే. సాధారణముగా ఈ యూదులు తమ ప్రాంతము కాని ప్రదేశాల్లో ఏర్పరచుకున్న సమాజ మందిరాలనే ప్రార్థనా మందిరాలు అని కూడా పిలుచుకునేవారు. అందును బట్టే నేటి సంఘాలపై సమాజ మందిరం యొక్క ప్రభావం ఎంతగానో ఉంది. ఉదాహరణకు సమాజ మందిరమునకు ఒక సేవకుడు లేదా బోధకుడు ఉంటారు. ప్రస్తుతం మన సంఘానికి కూడా ఒక సేవకులు, బోధకులు, కాపరి వంటి వారు ఉంటారు. సమాజ మందిరాలు ముఖ్యముగా విశ్రాంతి దినమును ఆచరించడానికి, వారి పండుగలకు ప్రార్థనలకు సహాయపడుతుంది. నేటి సంఘాలు కూడా అదే విధముగా ఉంటున్నాయి. సమాజ మందిరంలో పాటలు పాడి దేవుని ఆరాధిస్తారు, దేవుని వాక్యమును ప్రకటించి ధ్యానిస్తారు. నేటి సంఘాలలో కూడా అదే జరుగుతుంది. అన్య మతస్థులు కూడా సమాజ మందిరమునకు రావచ్చు. నేటి సంఘాలలో కూడా అన్య మతస్థులు రావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. ఈ విధంగా సమాజ మందిరము సంఘమునకు ప్రత్యేకమైన బంధం ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే, యేసు క్రీస్తు సిలువ మరణమునకు ముందు సమాజ మందిరాలు, యేసు క్రీస్తు ప్రభు పునరుత్థానము తరువాత నేటి సంఘాలు. అయితే మన పాపముల నిమిత్తం ఆయనే బలిగా అర్పించబడ్డాడు. గనుక సమాజ మందిరాలే నేటి సంఘాలకు సాదృశ్యముగా ఉన్నాయి. అవి దేవునికి ఆలయముగా ఉన్నాయి.